బంగ్లా అల్ల కల్లోలం ఆ దేశంలో సైనిక పాలన ప్రధాని షేక్ హసీనా రాజీనామా బుడిబుడి అడుగులతో అభివృద్ధి దిశగా పయనిస్తున్న చిన్న దేశంలో పెద్ద సంక్షోభం తలెత్తింది గణనీయమైన జీడిపితో ప్రపంచ బ్యాంకు సహా అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు అందుకున్న ఆ దేశం ఇప్పుడు అంతులేని ప్రమాదంలో పడింది రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంతో మొదలైన హింస దేశాన్ని అల్లకల్లోలం చేసింది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం కుప్పగూలింది దేశం మళ్ళీ సైన్యం చేతుల్లోకి వెళ్ళిపోయింది సో చాలా భయంకరమైన సిచ్యువేషను సో బంగ్లాదేశ్ అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపబడుతున్నది నెమ్మది నెమ్మదిగా సో ఈ పరిస్థితుల్లో ఈ దేశానికి ఈ సిచ్యువేషన్ చాలా భయంకరం అందరికీ న్యాయం చేస్తాం బంగ్లాదేశ్ సంక్షోభంలో ఉన్నది నేను ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశమయ్యా దేశాన్ని నడిపించేందుకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం ప్రజలు ఆందోళనలు విరమించాలి అందరికీ న్యాయం చేస్తాం సైన్యాధిపతి జమాన్ భారత్కు చేరుకున్నది ఆమె తన పదవికి రాజీనామా చేసి అంటే అక్కడి నుంచి ఎస్కేప్ ఆమె ఇంటిని లూటీ చేసిరు ఆందోళనకారులు పార్టీ కార్యాలయానికి నిప్పుబెట్టిరు ప్రభుత్వ కార్యాలయాల మీద కూడా దాడులు చేసిరు రిజర్వేషన్ల వ్యతిరేక హింసతో దేశం అద్దలాకుతలం ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రం ధ్వంసం గత రెండు రోజుల్లో మూడు వందల మంది చనిపోయారు చూడండి త్రీ హండ్రెడ్ మెంబర్స్ రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనతో అట్టుడుగుతున్న బంగ్లాదేశ్ సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది హింసను ఆపడంలో వైఫల్యం చెందిన షేక్ హసీనా ప్రభుత్వం వైదొలిగింది సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా దేశం విడిచి భారత్కొచ్చారు సైనికాధిపతి జనరల్ వకార్ ఉజ్ ఉ జమాన్ నేతృత్వంలో తాత్కాలిక సర్కార్ ఏర్పాటైంది రాజకీయ పార్టీలతో చర్చల అనంతరం ప్రభుత్వ బాధ్యతలు చేపట్టినట్లు జమాన్ ప్రకటించారు అంటే టోటల్గా సైన్యం చేతుల్లోకి మన ఇది ఈ సిచ్యువేషన్ శ్రీలంకలో చూసినాం కదా ఇగో షేక్ హసీనా నివాసంలోని మంచంపై కూర్చున్న ఒక యువకుడు మొత్తం ఇళ్ళలోకి వెళ్ళిపోయారు షేక్ హసీనా అధికారిక నివాసం నుంచి తీసుకొచ్చిన ఓ చీరతో ఢాకాలో పౌరుల ప్రదర్శన ఆ ఇంట్లో ఉన్న చీరలు అన్ని ఎత్తుకొచ్చి ఈ రకంగా ప్రదర్శిస్తున్నారు ఆమె ఇంట్లో పోయించినవని అయితే అఖిలపక్ష సమావేశానికి హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ప్రతినిధులు ఎవరు హాజరు కాలే డెబ్బై ఆరు ఏళ్ల హసీనా బంగ్లాదేశ్ను రెండు వేల తొమ్మిది నుంచి పాలిస్తూ ఉన్నారు ఇటీవలే ఆమె వరుసగా నాలుగోసారి దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు మొత్తంగా ఐదు సార్లు ఆమె బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు హసీనా రాజీనామా చేశారని తెలియగానే వందల మంది వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు గత రెండు రోజుల్లో జరిగిన రిజర్వేషన్ల వ్యతిరేక హింసలో మూడు వందల మందికి పైగా మరణించడంతో ఆందోళనలు మరింత ప్రజ్వరిల్లాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దేశ విముక్తి కోసం పోరాడిన వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇస్తున్న ముప్పై శాతం రిజర్వేషన్ల పైన ఈ ఆందోళనలు ప్రారంభమైనాయి సో ఆనాడు వాళ్ళ స్వాతంత్రం కోసం ఎవరైతే పోరాటం చేసారో వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ల విషయంలో వాళ్ళకి థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారు సో దాని వ్యతిరేక ఆ రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళన తెచ్చింది ఇంట్లోకి చొరబడి ప్రధాని పదవి నుంచి షేక్ షేక్ హసీనా నలభై ఐదు నిమిషాల్లో వైదొలగాల్సిందే అని సైన్యం ఇచ్చిన అల్టిమేటంకు ఆమె తలొగ్గారు దేశం విడిచి వెళ్లిపోయారు ఆ వెంటనే ఆమె అధికారిక నివాసం పైన వందల మంది ఆందోళనకారులు దాడి చేశారు గణభవన్లోని సామాగ్రిని అంతా ఎత్తుకెళ్లారు కొంతమంది కుర్చీలను సోఫాలను ఎత్తుకెళ్లడం సీసీటీవీలో కనిపించింది ధన్మోండీలోని అవామీ లీగ్ పార్టీ కార్యాలయానికి ఆందోళనకారులు నిపు నిప్పుపెట్టారు హోం హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ఇంటిని కూడా ధ్వంసం చేశారు హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని సుత్తులతో కూల్చేశారు ఢాకాలోని ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రాన్ని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు మ్యూజియం ఉన్న భగబంధు భవన్కు నిప్పుపెట్టారు నాలుగు ఆలయాలకు స్వల్ప నష్టం జరిగింది హసీనా భర్త వాజేద్ మియా ఇంటిని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు ఢాకా రోడ్లపై ఎక్కడ చూసినా ధ్వంసమైన వాహనాలే కనిపించాయి మిగిలిన ప్రాంతాల్లోని పోలీస్ కార్యాలయాలకు కూడా ఆందోళనకారులు నిప్పుపెట్టారు ఢాకాలోని పోలీసు ప్రధాన కార్యాలయం పైన కూడా దాడి జరిగింది నలభై ఐదు నిమిషాల సమయం ఆందోళనలు హింసాత్మక రూపు దాల్చడంతో రాజీనామా చేయాలంటూ సైన్యం హసీనాకు నలభై ఐదు నిమిషాల సమయాన్నిచ్చింది దీంతో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాక రాజీనామా చేయాలనుకున్న ఆమె వెంటనే వైదొలిగి భారత్ బాట పట్టారు గాజియాబాద్లోని హిండన్ విమానాశ్రయానికి సి వన్ థర్టీ జే సైనిక విమానంలో చేరుకున్న ఆమె లండన్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారని సమాచారం అయితే సోమవారం రాత్రి ఆమె లండన్ వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది రహస్య ప్రదేశంలో ఉన్నారు హసీనా వెంట ఆమె సోదరి షేక్ రెహానా ఉన్నారు ఢిల్లీలో ఉన్న తన కుమార్తె సైమా వాజేద్ను హసీనా కలుసుకునే అవకాశం ఉన్నది రహస్య ప్రదేశంలో ఉన్న హసీనాను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ కలిశారు బంగ్లాదేశ్ విషయంలో భారత్ వైఖరిని ఆమెకు వివరించారు హసీనా మళ్లీ రాజకీయాల్లోకి రాకపోవచ్చని ఆమె కుమారుడు సాజిబ్ వాజేద్బా జాయ్ తెలిపారు తన రక్షణ కుటుంబ సంక్షేమం కోసం ఆమె దేశం విడిచి వెళుతున్నారు వెనుకబడిన దేశాన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్లేలా ఆమె పనిచేశారు అయినా ఇటువంటి ఆందోళనలు తలెత్తడం పట్ల ఆమె అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు మొత్తం విమానాలు రైళ్లు అంత బంద్ దాంతోపాటు భారత్ నుంచి బంగ్లాదేశ్ కు తిరిగే రైళ్లు కూడా నిరవధికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది ఇందులో మైత్రి బంధన్ మిథాలి రైళ్లు ఉన్నాయి గతంలో అల్లర్ల సమయంలో కూడా కొన్ని రైళ్లు కేంద్రం రద్దు చేసింది లాంగ్ మార్చ్తో మొదలైన అలజడి ఇక్కడే స్టార్ట్ అయింది ప్రధాని హసీనా రాజీనామా చేయాలని ఆదివారం డిమాండ్ చేసిన ఆందోళనకారులు సోమవారం ఢాకాకు లాంగ్ మార్చ్ చేపట్టిరట దీంతో దేశంలో ఇంటర్నెట్ సేవలు ప్రభుత్వం నిలిపేసింది ఆ తర్వాత ఒంటి గంట పదిహేను నిమిషాలకు పునరుద్ధరించింది లాంగ్ మార్చ్ సందర్భంగా ఢాకాలో వేల మంది ఆందోళనకారులు గుమిగూడిన ప్రదేశంలో హింస తలెత్తి ఆరుగురు మరణించారు దీంతో ఆందోళన మరింత ఉద్ధృతమైంది పోలీసులు సైన్యం ఢాకా నగరాన్ని దిగ్బంధించారు అంతకుముందే దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లో ఉన్నది ఇట్లా నెమ్మది నెమ్మదిగా అంటే అక్కడ ఆ శాంతి భద్రతలు పరిరక్షించడంలో గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది సో సిచ్యువేషన్ వరస్ట్గా తయారైపోయింది అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి ఆర్టికల్ చూసినాను అసలు యాక్చువల్ గొడవ ఏంటి అంటే బంగ్లాదేశ్ గొడవ కారణం బంగ్లాదేశ్ ను కొన్నాళ్లుగా కుదిపేస్తున్న విద్యార్థుల ఆందోళనలు ప్రధాని షేక్ హసీనా పదవికి ఎసరు పెట్టాయి ఎడతెగని హింసాత్మక ఘటనలు ఆ దేశాన్ని మరోసారి సైన్యం పాల్చేశాయి కొద్ది నెలల క్రితమే వరుసగా నాలుగోసారి బంగ్లాదేశ్ పాలనా పగ్గాలు స్వీకరించిన హసీనా మరో మార్గాంతరం లేక స్వదేశాన్ని వీడాల్సి వచ్చింది క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నామంటూ ప్రజలకు సందేశం ఇచ్చిన బంగ్లా సైన్యాధ్యక్షుడు మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు ఏర్పాటును ప్రకటించేసిండు సర్కారీ కొలువుల్లో రిజర్వేషన్ల సంస్కరణలకు పట్టుబడుతూ గత నెలలో బంగ్లాదేశ్ విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు వారి నిరసనలు హింసాత్మక రూపు దాల్చడంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా వర్సిటీలు మూసేసింది సైన్యాన్ని రంగంలోకి దించింది ఆందోళనకారులకు అధికార అవామీ లీగ్ అనుబంధ విద్యార్థి సంఘాలకు మధ్య ఘర్షణల్లో దేశం అగ్నిగుండమైంది బంగ్లాదేశ్ స్వాతంత్ర సమర యోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం మేర ప్రత్యేక కోటా ఉన్నదట దాని లబ్ధిదారుల్లో అత్యధికలు అవామీ లీగ్తో అనుబంధం ఉన్నవారు కావడం ఇతరులకు కంటగింపుగా మారింది సో ఇక్కడ అసలైన గొడవ నిరసన ఉద్యమాల ఫలితంగా ఆరేళ్ల క్రితం రిజర్వేషన్లను సర్కార్ రద్దు చేసిందట కోటాకు అనుకూలంగా కిందటి నెలలో హైకోర్టు తీర్పు వెలువడిన దరిమిల విద్యార్థులను ప్రతిపక్షాలు రెచ్చగొట్టడంతో బంగ్లాదేశ్ మళ్లీ భగ్గుమన్నది సుప్రీంకోర్టు స్పందించి రిజర్వేషన్లను ఐదు శాతానికి తగ్గించడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది అంతలోనే హసీనా రాజీనామాకు పట్టుబడుతూ నిరసనకారులు పలు ప్రాంతాల్లో వీరంగా లేశారు ఈ ఘర్షణల్లో ఇంతవరకు మూడు వందల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు ప్రస్తుత పరిణామాలతో కొన్నేళ్లుగా ఆర్థికంగా బలమైన అడుగులు వేస్తున్న బంగ్లా భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి బంగ్లాదేశ్ జాతిపిత ముజిబుర్ రెహమాన్ హత్యకు గురైనప్పుడు ఆయన కుమార్తె హసీనా విదేశాల్లో ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మాతృభూమికి తిరిగి వచ్చిన ఆమె ఆర్మీ ఆగడాలపైన అలుపెరగని పోరాటం చేశారు తండ్రి స్థాపించిన అవామీ లీగ్ సారథ్యం చేపట్టి తొంభై ఆరులో తొలిసారిగా ప్రధానిగా ఎన్నికయ్యారు రెండు వేల ఒకటిలో ఓడిపోయిన రెండు వేల తొమ్మిదిలో మళ్లీ అధికారంలోకి వచ్చిన హసీనా అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో విజయం సాధించారు ఆమె పాలనలో ఆ దేశ తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగింది దక్షిణాసియాలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బంగ్లాదేశ్ ఎదిగింది కానీ దేశంలో దాదాపు రెండు కోట్ల మంది యువతకు ఉపాధి కరువైనట్లు పరిశీలనలు వెల్లడిస్తున్నాయి ద్రవ్యోల్బణం పది శాతానికి చేరడంతో సామాన్యుల జీవితాలు దుర్భరమయ్యాయి అధికార గణం ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్నది ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించడంతో ఇటీవలి సార్వత్రిక సమయం సమ సమరంలో అవామి లీగ్ గట్టెక్కింది హసీనా హయాంలో బంగ్ భారత్ బంగ్లా బంధం బలపడ్డది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ద్వైపాక్షిక వాణిజ్య విలువ ఒక కోటి పదిహేడు లక్షల కోట్లు సో ఈశాన్య భారతంలో వేర్పాటు వాదుల ఆట కట్టించడంలో ఇండియాకు హసీనా చాలా సహకరించారు స్వాతంత్రం అనంతరం బంగ్లాదేశ్ సుదీర్ఘకాలం సైనిక పాలనలో మగ్గిపోయింది అదే పరిస్థితి మళ్ళీ తలెత్తడం ఆ దేశ ప్రజాస్వామిక వాదులను తీవ్రంగా కలవరపరుస్తోంది విస్తరణవాదంతో బుసలు కొడుతున్న చైనా ఢాకాను తన గుప్పిట్లోకి తెచ్చుకొని ఇండియాను చక్రబంధంలో ఇరికించాలని తలపోస్తోంది ఏది చైనా భారత్తో చెలిమికి ప్రాధాన్యం ఇచ్చే హసీనా పదవీచ్యుతికి కారణమైన తాజా ఘర్షణల వెనుక డ్రాగన్ హస్తం ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి అంటే చైనా హస్తం కూడా ఇందులో ఉండొచ్చు అని బంగ్లాదేశ్ పరిణామాల పట్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించడం స్వీయ భద్రత దృష్ట్యా ఇండియాకు ప్రాణవసరం సో ఇట్లా బంగ్లాదేశ్ పరిస్థితి కారణం ఏంటంటే అక్కడ స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఆ తర్వాత ఆ రిజర్వేషన్ని తొలగించడం మళ్ళీ దాన్ని తీసుకురావడం సుప్రీంకోర్టు దాన్ని అక్కడున్న సుప్రీంకోర్టు ఐదు శాతానికి తగ్గించడం మళ్ళీ గొడవలు సద్దుమణిగినట్టే సద్దు మనకి మళ్ళీ ఆమె రాజీనామా చేయాలనే డిమాండ్ నిరసనలు రావడం మొత్తం ఈ వ్యవహారం అంతా తప్పిపోయింది చివరికి ఆ దేశం అంతా ఆగమనం అవుతున్నది